बीएमएस जातीय कार्यवर्ग सभ्युलु ఈ రోజు మహాలక్ష్మి పతక ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుందనేటువంటిది నిరసిస్తూ ఈ అమల్ని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని, మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్సులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సు రూట్లు లేవో, బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఇవతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లానే ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైక్లు ఇవి, చట్టానికి వ్యతిరేకం వీటిని నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికెళ్తూ ఉన్నామో ఈ యొక్క ఉద్యమం బాట అనేటువంటిది ఇంకా ముందరికెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి. ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాం ఇందాక. ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది. కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి మేము ఇప్పుడు ఏం చెప్పామంటే మీ చర్చలు చేయండి, కానీ ఎక్కడైతే ఆటోలు నడిచే రూట్లలో బస్సుల్ని మాత్రము మీరు కాంపిటీషన్గా పెట్టకండి. జిల్లా మండల కేంద్రాలలో ఈరోజు ఒక మండల కేంద్రం ఒక జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ ఉంటే 15 గ్రామాలకి ఈరోజు ఆటోలు వెళ్తాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా జూబ్లీ చెక్పోస్ట్ కానీ, ఉప్పల్ కానీ, అదేవిధంగా ఇమ్లీమన్ కానీ, అనేక అడ్డాల్లో ఈరోజు ఈసీఐఎల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో అయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు నడవక ఈరోజు అందరూ బస్సులు ఎక్కిపోతూ ఉంటే, మెట్రోలు ఎక్కుతూ ఉంటే ఆటో డ్రైవర్లు ఉరేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అందక తేవద్దని చెప్పేసి మేము కూడా యొక్క ఆర్టీసీ అధికారులని కోరుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఒకవేళ కనుక మా యొక్క డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరపకపోయినట్టయితే, ఆలస్యం చేసినట్టయితే ఈ యొక్క అన్ని రాష్ట్రంలో ఉండే అన్ని ఆటో సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను నిర్వహిస్తా అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.